హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు అందరు బాగా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కస్టమర్స్ అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నానండి ఏంటి అంటే అండి కస్టమర్స్ అంటే నా దగ్గర జీడిపప్పు కొనే వాళ్ళందరినీ హౌస్ పర్పస్ వాళ్ళండి నేను తర్వాత ఎక్కువగా బలుకుగా కొనేవాళ్ళు అయితే మాత్రం ఇబ్బంది పెట్టరుగానండి హౌస్ పర్పస్ వాళ్ళు అయితే మాత్రం ఇబ్బంది బాగా పెడతారు అనమాట ఎందుకు మేడం గారు మీరు అలా అంటున్నారంటే నేను చెప్పలేనండి మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి మీకు వీడియో కింద వీడియో చూసి మీరు ఆర్డర్ చెప్తారు కాబట్టి అండి వీడియో కరెక్ట్గా చూసుకోండి మీకు ఫస్ట్ క్వాలిటీ పప్పు అయితే మాత్రం అక్కర్లేదు సెకండ్ క్వాలిటీ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చేదండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే వస్తుందండి మీకు దగ్గరకు వచ్చినాక అది ఎలా ఉందన్నది మీరు వీడియో ఆన్ చేసుకొని అప్పుడు మీకు డౌట్ అయితే మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా టచ్ ఫోన్ ఉంటుందండి చూసుకోండి చూసుకొని ఈ ఫోన్లో ఇప్పుడు పెట్టిన వీడియో ఇలా ఉంది కదా ఇప్పుడు మనం వీడియో చేసి చూద్దాం ఎలా వస్తుందని చూసుకోండి నేను పెట్టే వీడియో సేమ్ ఎలా పెట్టానో అలానే పంపిస్తానండి ఒకవేళ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఏమన్నా ఉందనుకోండి ఇలా ఉందండి మీకు పంపించమంటారా వద్దంటారా అని చెప్తాను ఈ రోజైతే మాత్రం తయారైన బాక్స్లు అయితే మాత్రం లైట్ బిస్కెట్ కలర్ వచ్చినాయండి అన్నీ కూడా ఫుల్ అంటే నేను వీడియోలో పెట్టినట్టుగా లేదనేసి ఒక ఆయన మాకు ముప్పై కేజీలకు ఆర్డర్ పెట్టుకున్నారండి ఆయన ముప్పై సారీ అండి ఇరవై కేజీలకు ఆర్డర్ పెట్టుకున్నారు ఆయనకి ఫోన్ చేసి ఇలా ఇలా నుంది ఏం చేయమంటారండి అని అడిగామండి వద్దొద్దండి మా నాకు రేపే ఇవ్వండి అని అడిగారు ఆయన చెప్పారు ఆయన ఓకే రేపే వేస్తామని ఆ పప్పు పక్కన పెట్టేసామండి ఆ పప్పు తక్కువ అమ్మేసుకుంటాం అన్నమాట ఇందులో ఇబ్బంది ఏముందండి మిమ్మల్ని మోసం చేసేసి మీ అంటే ఇందాక ఒక ఆయన ఫోన్ చేసి కొంచెం అక్కడక్కడ పొర ఉంది అనేసి ఏమండి ప్రతి వీడియోలో అక్కడక్కడ పొర ఉందనే కదండి చెప్తున్నాను నేను చిన్న సుక్క పొర ఉంటుందనే చెప్తానండి నేను ఐదు వందల ముప్పై రూపాయలకి అమ్మే చూడండి ఆ గుళ్ళు అయితే మాత్రం ఇప్పుడు ఆరు వందలండి అండి ఆ గుళ్ళకి కూడా పొర ఉంటుందని చెప్తే కొన్ని వందల కేజీలు అమ్మేమండీ అదైతే మాత్రం ఇప్పుడు కూడా అందులో అదే బద్ద వచ్చిందన్నమాట బద్దకి కూడా చిన్న పొర ఉంటుందనే చెప్తున్నాను చిన్న పొర ఉన్నంతట్లే ఏమవ్వదండి మనమైతే మాత్రం పొర ఉన్నా కానీ పట్టించుకుంటాం కాని అండి మార్వడిస్ అయితే మాత్రం పొరతో తింటారండి అది అంటే పొర అంటే అండి వాళ్ళు మనం ఏడ్చన గుళ్ళు ఎలా పొరతో తింటామో అలా జీడిపప్పు కూడా పొరతో తింటారండి వాళ్ళు అయితే మాత్రం అలా కొనుక్కుంటారు కూడా అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే అండి మీకు వీడియో కింద ఫోన్ నెంబరు కూడా ఉంటుందండి మా వారిది మా అమ్మాయికి ఆర్డర్ చేస్తున్నారు కదా మా అమ్మాయిని అయితే ఇబ్బంది పెట్టద్దనేసి నేను కోరుకుంటున్నానండి మీ అందరినీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లం మా వారితో చెప్పండి ఎందుకంటే అది మా పరిస్థితి బాగోక మా అమ్మాయి ఇద్దరు పిల్లలతోని ఇబ్బంది పడుతూ మాకు బిజినెస్ చేస్తుంది కదండి నిజంగా మా పిల్లలకైతే మాత్రం ఎప్పుడు నేను ఏ పని చెప్పలేదు మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగోక తర్వాత వాళ్ళ డాడీ చూసుకోలేరు కాబట్టి ఇద్దరు పిల్లలతో అంత శ్రమ పడుతుందండి నా కూతురు దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారండి పెద్ద పెద్ద వయసు ఉన్నవాళ్ళు మీకు వయసు ఉంది కదండి వయసు ఉన్నప్పుడు ఎందుకండి ఎగరడం మీకు స్తోమత ఉందని చెప్తున్నారు కదా మీకు స్థోమత ఉంటే అండి షాపుకి వెళ్ళి కొనుక్కోండి మా దగ్గర పప్పు నచ్చకపోతే నేను ఎప్పుడు ఎవరిని అలా అనలేదండి నేను మా అమ్మాయి నాకు వాయిస్ రికార్డ్ చేసి పంపించిందండి నాకైతే మాత్రం చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే నా దగ్గరే కొనుక్కోమని నచ్చితేనే కొనుక్కోండి నా దగ్గర పప్పు నచ్చకపోతే కొనుక్కోవద్దండి ఇన్ని సంవత్సరాలు కూడా నేను యూట్యూబ్లోనే అమ్మలేదండి నేను ఆరు సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్లో ఉన్నాను ఆరు కాదండి ఏడో సంవత్సరం అండి ఇది మీ అందరికీ నేను ఒక సంవత్సరం నుంచి అమ్ముతున్నానేమోనండి మా దగ్గర క్వాలిటీ బాగుంటుంది కాబట్టికే ఇంతమంది మాకు ఆర్డర్ చేసుకొని పప్పు అన్నమాట మీ హౌస్ పర్పస్ వాళ్ళు గట్టిగా పెడితే ఎంత పెడతారండి కేజీ రెండు కేజీలు పెడతారు అది మీ అందరి కోరిక మీదకి నేను రెండు కేజీలు మూడు కేజీలు ఆర్డర్ తీసుకుంటున్నాను తప్పించండి కా మీరందరూ కోరుకున్నారు కాబట్టి లేకపోతే నా బల్క్గా తీసుకుంటారండి చాలామంది యూట్యూబ్లోనే బల్క్గా వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అంటే నేను ఇలా వీడియో పెట్టేసరికి అమ్మ మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మీరు ఏం పట్టించుకోకండి అని నాకు కమెంట్లు పెడుతున్నారో చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఎందుకంటే అండి చిన్న పిల్లలతోని తను మాకు హెల్ప్ చేస్తుందంటే మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా సరే ప్రాబ్లం ఉంటే మాత్రం మా వారికి చెయ్యండి ఎందుకంటే ఆయనకి ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందన్నది ఆయన తెలుసు మేము ఎటువంటి పప్పు వేసామన్నది ఆయనకి తెలుసు ఆయనకి తెలియకపోతే నన్ను అడుగుతారండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మా అమ్మాయికి చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారనుకోండి అమ్మాయి కూడా చిన్నపిల్ల కదండి మీకు మీకు మనవరాల వయసో లేకపోతే మీ అమ్మాయి వయసో ఉంటుంది కదా అమ్మాయికి మీరు అంత గట్టిగా ఎలా మాట్లాడతారండి ఒక ఆడపిల్లతోని అసలు మీరు గట్టిగా చేస్తుంటే ఎంత చేస్తుంటారు రెండు వేల మూడు వేల చేసి ఉంటారు అంతే కదండి అది కూడా ఇరవై రోజులు పోయాక పప్పు బాగోలేదని ఎవరన్నా అలా చెప్తారండి ఇరవై రోజులు పోయాక పప్పు బాగోదండి వచ్చి రాగానే చూసుకుంటాం కదా వచ్చి రాగానే మనం ఐదు కేజీలు పెట్టుకున్నామండి ఆరు కేజీలు పెట్టుకున్నామండి వచ్చి రాగానే ఒక పొట్లం ఇప్పుతాం కదా అప్పుడు తెలుస్తుంది కదండి నేను ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నానో నాకైతే బాధ కలిగిందండి నా పిల్లలు ఎవరన్నా అంటే నేను ప నేను అస్సలు ఊరుకోను అన్నమాట నాకు అంత కోపం నన్న నేను కోపడిన కానీ అండి నా పిల్లలంటే మాత్రం నేను ఊరుకోలేను అన్నమాట అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఎవరికన్నా సరే పప్పు తెచ్చుకున్నాక మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే మమ్మల్ని మాకు ఫోన్ చేసి మమ్మల్ని మాతో మాట్లాడండి మా వారితో కానీ నాతో కానీ మీ అమ్మగారు వీడియోలు అలా పెట్టారు వీడియోలు ఇలా పెట్టారు ఏ వీడియోలు వీడియోలు అలా పెట్టేసి ఇలా పెట్టేసి మోసం చేసేసి మిమ్మల్ని అందరినీ కోట్ల పేటలు కట్టేసాను అనుకుంటున్నారా మీకు పప్పు ఇస్తున్నాను నాకు డబ్బులు వేస్తున్నారు అంతేనండి మిమ్మల్ని ఎవరినైనా అట్ చేసి ఉంటే మాత్రం సారీ అండి ఇందులో మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటున్నారన్నమాట నేను మంచోళ్ళ గురించి ఎవరి గురించే మాట్లాడట్లేదండి నా కూతుర్ని అయితే మాత్రం కేకలు పెట్టినోళ్ళ గురించే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఏమన్నా ఉంటే ఈవిడ వీడియో చేస్తాదని అనుకు అనేసి అంటారు మళ్ళీని ఎందుకంటే అండి మళ్ళీ ఇంకొకరికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని నేను ఈ వీడియో చేస్తున్నానండి నా కూతురి మీద అయితే మాత్రం అరిస్తే మాత్రం నేను తట్టుకోలేనండి మా వారికి ఫోన్ చేయండి మా వారు మీకు సమాధానం చెప్తారు ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా ఛానల్ బై ఫ్రెండ్స్